హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్టిచ్చింగ్ మిషన్ ఎలా సర్వీస్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి సింగరు 8280 మోడల్ను నేను తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది. నేనే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ ఉంటాను. మిషన్ తెచ్చిన నుంచి ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ స్క్రూ అనేది కాయిన్ సహాయంతో కిందకి నొక్కేయాలి, అంటే తిప్పుకోవాలి. తర్వాత ఈ హెడ్ దగ్గర ఒక స్క్రూ ఉంటుంది. మీది ఎలక్ట్రికల్ మిషన్ అయితే ఇలా చేసుకోండి. సేమ్ మిషన్ అయితే ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క మోడల్ ఉంటుంది. ప్రొసీజర్ మాత్రం సేమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకోవాలి. వీటన్నిటిని తీసి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకొని మర్చిపోవద్దు. ఏ ఒక్క స్క్రూ మిస్ అయినా సరే మనకి మిషనే వేస్ట్ అవుతుంది. అది ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత డస్ట్ ఏర్పడిందో. ఇదంతా మన కుట్టుకునే క్లాత్స్ డస్ట్ ఫ్రెండ్స్. చూడండి, వీటి లాక్స్ రిమూవ్ చేయాలి ఫస్ట్. బాబిన్ పెట్టే దగ్గర బాబిన్ పెట్టే ఇది తీసేయాలి. ఇప్పుడు మెల్లగా ఈ హెడ్ని రిమూవ్ చేయాలి. హెడ్ పార్ట్ని ఈ విధంగా తీసేసేయండి. మనకి నార్మల్ మిషన్లో ఆయిల్ వేయడానికి హోల్స్ ఉంటాయి, కానీ దీనికి మనం ఇలా తీసి ఆయిలింగ్ చేసుకోవాలి. చూడండి, ఎంత డస్ట్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఉంటుంది మిషను. ఇప్పుడు మనం బ్రష్ సహాయంతో ఈ డస్ట్ అంతటిని క్లీన్ చేసేయాలి. ఫస్ట్ ముందుగా ఇవంతా చుట్టూరా ఏ డస్ట్ ఉన్నా ఫస్ట్ క్లీన్ చేసేయండి. చూడండి, మనం స్టిచ్చింగ్ చేసే ప్లేస్లో ఎంత డస్ట్ ఉందో, అలాగే ఈ కార్నర్స్ చాలా మట్టుగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ స్టిచ్చింగ్ ఆగిపోతుంది, థ్రెడ్ అనేది మూవ్ అవ్వదు, మిషన్ అనేది మూవ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ మిషన్ ప్రాబ్లంలో ఉంది అని అంటే ఇక్కడ ఏదో స్టక్ అయిందనో లేకుంటే డస్ట్ వచ్చిందనో అని అనుకోవాలి. ఫస్ట్ ఇది ఈ పార్ట్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఫ్రెండ్స్, నార్మల్ మిషన్కి అయితే వేరేలా ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ మిషన్ కదా, ఈ విధంగా ఉంటుంది సర్వీసు.
తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని ఈ డస్ట్ అంతటిని క్లీన్ చేసుకుంటున్నాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెమ్మదిగా వీటంతటిని క్లీన్ చేసేయండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అది కూడా ఇక్కడ మనం మిషన్ రన్ అయ్యే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో మనం ఆయిలింగ్ చేసుకోవాలి. ఆ స్క్రూస్లా ఉంటాయి కదా, వాటిల్లో ఆయిల్ చేసుకోవాలి. మీకు తిప్పి చూపిస్తాను చూడండి, ఇది ఆ రన్నింగ్ ప్లేస్ అని దాంట్లో ఆయిలింగ్ చేసుకోవాలి. నేను అంతటికీ ఆయిలింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ అన్ని జాగాల్లో ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి మంత్లీ వన్ టైం 3 మంత్స్కి ఒక్కసారి అయినా ఆయిలింగ్ చేయాలి, లేదా మంత్లీ వన్ టైం చేస్తే ఇంకా బెస్ట్. అంటే క్లీన్ చేసుకుంటే మిషన్ మంచిగా రన్ అవుతుంది, ఎప్పుడు పాడవదు. ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా క్లాత్తో తుడిచేసుకోండి, లేకుంటే అది మనం స్టిచ్ చేసేటప్పుడు ఆయిల్ స్టిచ్చింగ్ మీద పడుతుంది. చూడండి ఇలా ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా మొత్తం మిషన్ మొత్తం క్లీన్ చేసుకోండి శుభ్రంగా, ఏ డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. నాకు 10 ఇయర్స్ అయింది ఈ మిషన్ తీసుకొని. నేను నేర్చుకునే నుంచి ఈ మిషనే వాడుతున్నాను, అలాగే ఉంది. నాకు నీట్గా బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మిషన్, అంటే ఎలక్ట్రికల్ మిషన్ తీసుకోండి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ అన్నీ మళ్ళీ ఫస్ట్ మనం ఎలా అయితే తీసామో అలాగే వాటన్నిటిని యాజ్ ఇట్ ఈస్ సెట్ చేసేస్తున్నాను. వాటి స్క్రూస్ని వాటికే నేను పెట్టి స్క్రూ పెట్టేస్తున్నాను. ఇది మనకి బాబిన్ పెట్టి దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకొని కొంచెం, అప్పుడు ఇది ఫ్రీ మూమెంట్ అవుతుంది మనకి. ఏదైనా అంతే ఫ్రెండ్స్, డీప్ క్లీన్ చేసుకుంటే, నీట్గా క్లీన్ చేసుకుంటే అది కొద్ది రోజుల వరకు మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఏవైనా నీట్గా ఉంటాయి. చూడండి ఈ కార్నర్ అనేది నీడిల్ది సెట్ చేసుకునేలా సెట్ చేసుకోండి ఫస్ట్. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే నీడిల్ అనేది విరిగిపోతుంది దాని మీద పడితే. యాజ్ ఇట్ ఈజ్ నేను అన్నిటినీ వేటి స్థానాల్లో వాటికి పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంట్లో మీకు సర్వీస్ చేసుకోవడం చాలా యూజ్ అండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఇంట్లో సర్వీస్ చేసుకోవచ్చు నీట్గా. అదే బయట ఇచ్చే ఇవ్వాలి అని అంటే డబ్బులు మనీ వేస్ట్, టైము వేస్ట్ అని నా అంచనా. ముందు నేను దీన్ని స్క్రూని కిందకి అంచాను,
ఇప్పుడు పైనకి ఎత్తుకుంటున్నాను. ఈ పైనకి ఎత్తిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది మనకు ఒక బుక్ ఉంటుంది, ప్లస్ సీడీ కూడా ఉంటుంది. సీడీలోనూ బుక్కుల్లోనూ అంత మనకి ఇన్స్ట్రక్షన్ అర్థం కావు ఎప్పుడును. నేను చాలా రోజులు ఇబ్బంది పడి ఒక్కొక్కటి తెలుసుకొని చేసుకున్నాను ఫ్రెండ్స్, నేర్చుకున్నాను. నాకు డెమో కూడా ఎవరు రాలేదు, నాకు నేనే నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, దానికి సెట్ చేసేసాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ అయితే స్ట్రైట్, జిగ్జాగ్ అయితే జిగ్జాగ్. చూడండి ఎంత ఫ్రీగా వెళ్తుందో మిషన్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే, నాకు అర్థం కాకపోయినా కామెంట్లో అడగండి, చెప్తాను మీకు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.